ఎప్పుడు జరుగుతుంది అంటే ఏదో ఒక దాని మీద, అది కూడా నీకు కావాల్సిన దాని మీద. ఇప్పుడు నేను అనుకుంటున్నాను ఇల్లు కాదు కారు కాదు, వాయిస్ రావడం బ్రేక్ అవుతుందా? లేదు, క్లియర్ గానే వస్తుంది మేడం. వాళ్ళ దగ్గర ఏదన్నా మీకు సిగ్నల్ ఇది అయి ఉంటుంది. సిగ్నల్ లేకపోతే చాలా మంది అనుకోవచ్చేమో నేను మనీ ఇది ఉండిందని. ఐ డోంట్ కేర్ అనుకోండి, నాకు కావాల్సింది నా కుటుంబ కోసమా ఇంకోటి ఇంకోట కాదు. ఈ యూనివర్స్ లో నేను స్థాపించాలనుకుంది నా మహాద్రష్ట కోసం లాట్ ఆఫ్ పని. ఎందుకోసం అంటే ఈ స్పిరిచువల్ ఎడ్యుకేషన్ అనేది నేను ఇవ్వాలి. ఏదైతే నేను ఇప్పుడు క్రియేట్ చేసి పెట్టి ఉన్నానో ఇవన్నీ కూడా ఒక యూనివర్సిటీ ద్వారా, ఒక లీగల్ ఎథిక్స్ తో ఉన్న ఒక దీని ద్వారా తీసుకురావాలి. ఈ మామూలు చదువులు పిల్లలు చదవకూడదు. ఏ చదువు అయితే చదివితే మరొక చదువు చదవకుండా అవసరం లేకుండా అయిపోతుందో, అంటే మళ్ళీ చదవకుండా అవసరం లేకుండా ఉంటుందో, ఆ చదువు చదవాలంటారు డివైన్ మాస్టర్స్. అలాంటి చదువులు నేను పిల్లలకి ఇవ్వాలి. దానికోసం నాకు లాట్ ఆఫ్ మనీ కావాలి. ఇది కనుక మన టార్గెట్ అయితే, ఇలాంటి టార్గెట్స్ కనుక మనకు ఉంటే, మనం మనీ ఎంతైనా సంపాదించడానికి రెడీగా ఉంటాం అన్నమాట. ఈ మహాద్రష్ట స్థాపించిందే మనం దానికోసం, అలాంటి సిస్టమ్ ని డెవలప్ చేయడం కోసమే. కాబట్టి ఫ్రెండ్స్, ఫస్ట్ ఆ పేదరికం అనే స్పృహని మైండ్ లోని తీసేయండి. అదొక నమ్మకం అన్నమాట, నేను ఇంతకన్నా మించి ఎదగలేను, నాకు ఎలాంటి అవకాశాలు రావు, నా ఫ్యామిలీ నాకు సపోర్ట్ అవ్వదు. ఈ మైండ్ కనుక మనం తీసేస్తే, ఇది ఇది కూడా నమ్మకమే కదా, ఫ్యామిలీ సపోర్ట్ అయ్యాడు, ఫ్యామిలీ కాదు కదా, ఎవడు సపోర్ట్ అవ్వకపోయినా ఎదగాలనుకుంటుంది. నేను మీకు ఏకలవ్య వాల్మీకి స్టోరీ తెలుసు అనుకుంటా. వాల్మీకి ఒక బోయవాడు ఒకప్పుడు, వాల్మీకిగా మారక ముందు రత్నాకరుడు అని పోయేవాడు. అతను అడవిలో తిరుగుతూ పక్షుల్ని కొడుతూ వాటిని చంపేస్తూ జీవనోపాధిని గడుపుకుంటున్న ఒక వ్యక్తి. ఒకరోజు తనకి ఎన్లైట్మెంట్ స్టేట్ వస్తుంది. ఒక రెండు పక్షుల్లో ఒక పక్షిని చంపడం వలన ఎన్లైట్మెంట్ స్టేట్ వస్తుంది. దాని గురించి అతను ఆలోచిస్తున్నప్పుడు నారద మహర్షి అతనికి కనిపించి ఆ మామూలు వ్యక్తి లాగా వచ్చి తనకి చెప్తాడనమాట, ఇది ఈ కర్మనంతా నువ్వు ఏం చేస్తావు అని అడుగుతాడు. ఏముంది, అన్నీ సంపాదించుకుంటున్నా, అన్ని అందరికీ పంచుతున్నా, నేను కొట్టి నేను చంపినవి నేను సంపాదించిందంతా అందరికీ పంచుతున్న విధంగాని దీన్ని కూడా పంచుతాను అంటే, సరే ఇంటికి వెళ్ళి కనుక్కొని రమ్మని చెప్తారనమాట. వెళ్ళి అడుగుతాడు, భార్యను అడుగుతాడు, పిల్లల్ని అడుగుతాడు, నువ్వు తెచ్చినవి తినడమే కానీ నువ్వు చేసిన కర్మల్లో మాకు సంబంధం లేదని. ఎవరికి సంబంధం ఉంటుందంటే చేసిన వారికే ఉంటుంది. ఈ దీని ద్వారా మనము మనం సంపాదించిన దాని ద్వారా గుడ్ కర్మ చేసినా నెగిటివ్ కర్మ చేసినా అది ఎవరికి అంటే అది ఎవరైతే చేస్తారో వారికే. ఒకవేళ ఎందుకు మన వాళ్ళందరూ మనతో కలిసి, నేను కష్టపడి కొంతమందికి ఉంటుంది, నేను కష్టపడుతుంటాను నా ఇంట్లో వాళ్ళందరూ తినుకూర్చుంటున్నారని చాలా ఫీలింగ్స్ ఉంటాయి కొంతమందికి. ఇదంతా ఎందుకు వస్తున్నారంటే మనకు ఒక సామెత చెప్తారు, రుణానుబంధ రూపేణ పశువు పత్తి సుతానాం అని చెప్పేసి. అంటే వారందరి దగ్గర మనం తినేసి ఉన్నాం గతంలో. కాబట్టి భార్యగా రావచ్చు, పిల్లలుగా రావచ్చు, తల్లిదండ్రులుగా రావచ్చు, అత్తమామలుగా రావచ్చు, స్నేహితులుగా రావచ్చు, ఎవరు వచ్చినా మనం మనీతో యూజ్ అవుతున్నారు అని అంటే వారందరి దగ్గరికి మనం ఇవ్వాల్సిన స్థితి ఉందని గట్టిగా నమ్మండి ఫ్రెండ్స్. కొన్ని నమ్మకాలు మనం కలిగి ఉండాలి, కొన్ని నమ్మకాలను వదిలేసుకోవాలి. ఈ సెషన్స్ అన్ని అవే. ఏవి కావాలో వాటిని యాడ్ చేసుకోవడం, ఏవి వద్దో వాటిని తొలగించుకోవడం అన్నమాట. సార్, మేడం, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఈ పిక్చర్ చూడండి. అంతకు ముందు మనము మనలో నమ్మకం లేక ఇదంతా ఇంపాసిబుల్ అనుకున్నాం,
ఇంపాసిబుల్ అనుకున్నప్పుడు ఏం చేస్తామంటే ఎప్పటికప్పుడు మనం ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోతూ ఉంటాం. అంటే ఇది ఎలాగ ఉంటుంది అని అంటే అంతకుముందు మనకి ఎన్నో సామర్థ్యాలు ఉన్నా వాటన్నిటిని మర్చిపోయి ఇంపాసిబుల్ అసలు ప్రతిది అసలు ఎవరు ఏదన్నా చెప్పని ఇంపాసిబుల్ అంటే ఎస్ ఇంపాసిబుల్ అని మనం కూడా నమ్మేసేసి కనీసం చిన్న ఇదిని కూడా దోకట్లేదు. అలాగే కూర్చున్నాం మనం కాలం కూడా దోకలేమేనో అనుకుని కూర్చున్నాం. ఇలా చిన్న కాలమే అది ఎంత ఒక గజం ఉంటుంది అంటే లేదా ఒక మీటర్ ఉంటుంది అనుకోండి. ఈ లోపల ఒక పెద్ద కుక్క వచ్చి మన దగ్గర బొవ్వ అంది ఆన్ ద స్పాట్ లో దానికంటే ఎక్కువ దూరం జంప్ చేసేస్తాం అంటే ఆ శక్తి నీకున్నది అని. అందుకనే ఎప్పుడైతే మనం ఇలా అనుకుంటూ ఉన్నామో ఇక్కడ మీకు ఒక డైలాగ్ వస్తుంది చూడండి, ఇంపాసిబుల్లో ఇస్త్రాకులు కట్ట అని దూకేయండి, పాసిబుల్లోకి వెళ్ళిపోతారు. లేకపోతే మనం అంతా అంటే సరదాగా తీసుకోవాలి ప్రతిదాన్ని. మనము ఎప్పుడైతే ఇంపాసిబుల్ అనేది లేదు దాంట్లోనే పాసిబుల్ ఉన్నది, సాధ్యమే ప్రతిదీ సాధ్యమే. కాబట్టి ఆ సాధ్యానికి అది నేనెందుకు కాకూడదు అన్నటువంటి ఆలోచన మనకు ఉండాలి ఫ్రెండ్స్. ఈరోజు ఎఫర్మేషన్కి మీకు కొన్ని సెంటెన్స్ ఇస్తాము, ఒక 5 సెంటెన్స్ అవి రాసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇంపాసిబుల్ లో మనము ఏం తొలగించుకునే కన్నా కూడా ఆ పక్కన ఏ పెడితే రెండింటి మధ్యలో ఐఎమ్ పాసిబుల్, నాకు సాధ్యమే, నీకు సాధ్యం కాదేమో, ఎవరన్నా అడిగితే నీకు సాధ్యం కాదేమో నాకు సాధ్యమే అని చెప్పాలన్నమాట. ఎస్, ఫస్ట్ సెంటెన్స్ ఐ అలో మై సెల్ఫ్ టు బి వెల్తీ, నేను నాలోనికి సమృద్ధిని అలో చేస్తున్నా అంటే నా లైఫ్ లో. అబండెన్స్ ఫ్లో అని రాసుకోండి ఇక్కడ. వస్తాయి మేడం, అన్ని రకాలు వస్తాయి. హెల్తీ వెల్తీ అంటే మహాభాగ్యం అన్నట్టు. మై హార్ట్ షోస్ మీ ద పాత్ టు ద అబండెన్స్. ఇంతకి ఇంగ్లీష్ అందరికి ఓకేనా? మాక్సిమం అందరూ ఓకేనా అనుకుంటా. ఎవరన్నా కావాలనుకున్న వాళ్ళు, తెలుగులో కావాలనుకున్న వాళ్ళు హ్యాండ్ ప్రెస్ చేయండి. అయినా తెలుగు కూడా చెప్తున్నాం మేడం. ఓకే మేడం, తెలుగు చెప్తున్నాం మనం. ఒక 3 పార్టిసిపెంట్స్ ఉన్నారు. నేను నా జీవితంలోకి సౌభాగ్యాన్ని అంగీకరిస్తున్నా. నా హృదయం ద్వారా, నా హృదయం అంటే మనలో ఉన్నటువంటి వైజ్నెస్ తెలివి అనేటువంటిది మన అబండెన్స్ యొక్క మార్గాలను ఓపెన్ చేస్తుంది, చూపిస్తుంది అవకాశం. ఫ్రెండ్స్ మళ్ళీ మీకు ఇది ఏమన్నా గ్రూప్ లో పెడతారా? అవసరం అయితే పెడదాం. పెట్టడానికి ఏమి కుదరకపోవచ్చు, ఎందుకంటే మేము ఇవ్వడానికి ఇక్కడే రాసుకోవాలి చూడండి. ఎందుకోసం అంటే ఇది రికార్డింగ్ అట్లా ఏమి లేదు కాబట్టి మీకు ఇక్కడే మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. మై వాలెట్, వాలెట్ అంటే పర్సు, ఎప్పుడు మనీతో నిండిపోయి ఉంటుంది, బ్లడ్స్ విత్ మనీ. నా పర్సు ఎప్పుడు ధనముతో నిండిపోయి ఉంటుంది. ఫ్రెండ్స్ అఫర్మేషన్స్ అంటే మనీ మంత్ర అంటారు దీన్ని, లేదంటే మనీ మ్యాగ్నెట్ అని పిలుస్తాం అన్నమాట. మనీని ఆకర్షించే మంత్రం ఇది. మేకింగ్ మనీ ఇస్ ఫన్ అంటే ఇప్పుడు దాకా మనం ఏమనుకుంటాం అంటే అది ఏదో కష్టమైనది, ఎంతో ఇది అనుకుంటున్నాం. అలా కాదు, మనీని ఆడుతూ పాడుతూ మనీని తెచ్చేసుకోవచ్చు, తయారు చేసుకోవచ్చు, అంత సులభంగా నాకు దాని అర్థం. ఆడుతూ పాడుతూ మనీ సంపాదించుకోవచ్చు. ఏంట
అబండెన్స్ అండ్ ప్రాస్పర్టీ ఆర్ మై ఇన్నేట్ రైట్స్. అంటే సంపద సమృద్ధి అనేటువంటివి, సంపద సమృద్ధి అనేటువంటిది సహజమైన నా హక్కు. అంటే వాటిని పొందటం అనేది నా సహజమైన హక్కు. అంటే మనం పుట్టడం ఎంత సహజమో, గాలి పీల్చుకోవటం ఎంత సహజమో, అంటే ప్రకృతి మనకి ఇది ఎలా అందిస్తుందో, వాటర్ ఎలా అందిస్తుందో, అలా సంపద సమృద్ధి అబండెన్స్ అండ్ ప్రాస్పర్టీ ఇవి రెండు నా రైట్స్, ఇనియట్ రైట్స్, అంటే సహజమైనటువంటి న్యాచురల్ రైట్స్. సంపద సమృద్ధి అనేటువంటి వాటిని పొందటం నా యొక్క హక్కు. వాటర్ ఎంత ఇదిగా తీసుకుంటున్నాను ఈ ప్రకృతి నుంచి, అలాంటిది. ఈ 5 sentences ఫ్రెండ్స్ మీరు వీలున్నన్ని సార్లు, అంటే ఒకసారి మాత్రం 3 times చెప్పుకోండి, అలా డైలీ 5 times అన్న మినిమం వీలైతే రాయండి, లేదంటే చెప్పుకోండి. రాస్తే బాగుంటుంది, ఎందుకంటే అది సబ్ కాన్షియస్ మైండ్లో బాగా రిజిస్టర్ అవుతుంది రాసినప్పుడు. 5 5s are 25, అందుకనే మీకు నోట్స్ అని చెప్పుకున్నాం, ఒక డైరీ లాగా. ఈ డైరీలో కూడా ఏంటంటే ప్రతిరోజు మన యొక్క ఎబిలిటీ, నిన్న మీ కోరికలు అవన్నీ రాయమన్నా. కోరికలు 2 రకాలుగా ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటి శరీర అవసరాలు. శరీర అవసరాలు అని అంటే మనకి ఫుడ్ తీసుకోవటం, ఆహారం, ఇవన్నీ. దీంట్లో టేస్టీగా కాస్ట్లీగా ఉండటం మన యొక్క సెల్ఫ్, అంటే మన సోల్ ఏదైతే ఉంటుందో దాని యొక్క అవసరాలు. అయితే ఏంటంటే సోల్ అవసరాలని శరీర అవసరాలతో పొందాలనుకున్నప్పుడు మనకు వచ్చే ఇబ్బంది ఉంటుంది అన్నమాట. ఇప్పుడు కారు కావాలి, శరీరం యొక్క అవసరం, ఎందుకంటే సుఖంగా ప్రయాణం చేయాలి. ఈ కారులో పెద్ద కారు ఉంటే నాకు స్టేటస్ అనుకుంటాను, చూసారా, అది సోల్ యొక్క ఇది, సోల్ సాటిస్ఫాక్షన్, ఈగో అంటాం మనం. ఇట్లా వీటిల్లో ఏవి ఏంటి అనేదాన్ని ఒకసారి చూడండి. అంటే మనలో మనకి ఆల్రెడీ ఉన్న అబౌండెన్స్ని గుర్తించడానికి ఇవి బాగా పనిచేస్తాయి. మనం ఇప్పుడు దాకా మనలో ఉన్న అబౌండెన్స్ని గుర్తించలేదు ఫ్రెండ్స్. మనం మనలో ఉన్న అబౌండెన్స్, మన ఇంటిలో ఉన్నటువంటి అబౌండెన్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి అసలు ఎన్ని వస్తువులు ఉన్నాయి మన ఇంట్లో, చాలా మందికి తెలియదు. దయచేసి ఏమనుకోకండి, ఎన్ని శారీస్ ఉన్నాయి మనకి ఎప్పుడన్నా మీకు తెలుసా, మీకు ఉన్న డ్రెస్సులు ఎన్నో తెలియదు ఎన్నో కొన్ని కాదు, అసలు ఎన్ని ఉన్నాయో ఇవాళ చూడండి. అంటే చాలా మంది, ఇంకా నేను ఇందాక మేడం గారు చెప్పారు సార్, నేను పేదరికంలో ఉన్నానని అనుకోవడానికి కారణం ఏంటంటే అది మనకు కరెక్ట్ గా తెలియకపోవడం. అది ఎన్ని ఉన్నాయో అనేది మనకు తెలిస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది, ఎస్ నేను లేను, నేనేంటి అనేది మీకు అర్థమవుతుంది. అంటే ఇవాళ వెళ్ళమంటారా షాపింగ్కి? షాపింగ్కి వెళ్ళమన్నా, ఇంట్లో ఏమున్నాయో చూడమన్నా, ఆ బీరువాలో ఏమున్నాయో, కబ్బర్లో ఏమున్నాయో పెట్టమంటారేమో.